ఫ్రెండ్స్ మనం మన లైఫ్లో ఎన్నో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చూసుంటాం. ఇలాంటి ఇన్వెన్స్ యొక్క ప్రతి దాని వెనక ఒక గొప్ప ప్రయత్నం ఉంటుంది, ఒక ఆవేశం ఉంటుంది, ఒక అవసరం ఉంటుంది, అలాగే ఒక అనుభూతి ఉంటుంది. ఏంటిది అది, దీని వెనక కూడా ఏదో ఒక అనుభూతి ఉండే ఉంటుంది. అయితే దీని అనుభూతికి నాకు సంబంధం లేదు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఇన్వెన్షన్ వెనక ఒక గొప్ప కథ ఉంటుంది. అయితే మీరు ఈ షూస్ ను చూసే ఉంటారు. అథ్లెట్స్ మెయిన్ గా వాడే ఈ షూస్ కింద ప్లెయిన్ గా కాకుండా ఈ విధంగా పుల్లలు పుల్లలుగా వచ్చి ఉంటుంది. దీంతో ఆ షూ మొత్తం నేల మీద కంప్లీట్ గా కాంటాక్ట్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళు స్పీడ్ గా పరిగెత్తగలరు. అయితే ఈ బూట్ల కింద ఈ పొలలు పెట్టడం ఫస్ట్ స్టార్ట్ చేసింది నైకీ వాళ్ళే. అయితే ఈ ఐడియా వీళ్ళది కాదు, దీని వెనక ఒక గొప్ప కథ ఉంది. కట్ చేస్తే 1971, నైకీ యొక్క కో ఫౌండర్ బిల్ బవర్మ్యాన్ పొద్దున్న 7 గంటలకి టేబుల్ మీద కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు. ఎదురుగా కూర్చున్న వాళ్ళ వైఫ్ ని కొంటెగా వింతగా అదేదోలా అదోలా చూస్తూ ఉన్నాడు. కళ్ళార్పకుండా అలా చూస్తూనే ఉన్నాడు. పాపం వాళ్ళ ఆవిడేమో, పెళ్లి ఇన్నేళ్ళైంది, ఈ సచ్చినోడు ఒక్కసారి కూడా నా ఫేస్ ఇంతసేపు చూడలేదే అని అలా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి ఒక్కసారి వాళ్ళ ఆయన్ని ఏంటా అని పిలిచింది. అప్పుడు వాళ్ళ ఆయన, నిన్ను కాదు నీ వెనకాల వాఫుల్స్ తయారు చేసే ఓ మషిన్ ఉంది కదా, దాన్ని చూస్తున్నా అని చెప్పాడు. వాఫుల్ అనేది ఒక ఫుడ్ ఐటమ్, ఈ విధంగా తయారు చేస్తూ ఉంటారు. ఇలా కొంతమంది ఎప్పుడోకప్పుడు తినే ఉంటారు, చూసే ఉంటారు. అతని ఆవిడ పక్కన ఉన్న 1930s యొక్క వాఫుల్స్ తయారు చేసే మషిన్ చూసి అతనికి మూడ్ వచ్చేసింది. దీనికి లోపల సైడ్ స్పైక్ పార్ట్స్ ఈ విధంగా ఉంటాయి, షూ యొక్క కింద ఉండే షోలు కూడా ఈ విధంగా ఉంటే అప్పుడు ఆ షూ కంప్లీట్ గా నేలను కాంటాక్ట్ అవ్వాల్సిన పని ఉండదు. దాంతో ఆ షూ యొక్క వెయిట్ కూడా తగ్గుతుంది, లగెత్తే లగో అనుకుంటూ స్పీడ్ గా లగెత్తొచ్చు. ఇంకంతే, అతను పెళ్ళాన్ని ఆ ఫుడ్ ని అక్కడ పడేసి ఆ వాఫుల్ తయారు చేసే మిషన్ ని సంకలు ఎత్తుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వెంటనే దాన్ని తీసుకుపోయి నైకీ యొక్క కో ఫౌండర్స్ కి దాన్ని చూపించి అతను ఐడియా చెప్పాడు. అయితే వాళ్ళ కో ఫౌండర్స్ ఈ విషయం చెప్పగానే ముందు అతన్ని పిచ్చి పొల్లని చూసినట్టు కాసేపు అలా చూశారు. అయితే నెక్స్ట్ కొన్ని శాంపుల్స్ తయారు చేసి చూద్దాం అనుకున్నారు. దాన్ని చేసాక టెస్ట్ చేసి చూస్తే అది నిజంగానే భలే పని చేసింది. ఈ స్పైక్స్ యాడ్ చేశాక నైకీ యొక్క సేల్స్ ఫుల్ గా పెరిగిపోయి దాని రిజల్ట్ చూశాక ఇంకా ప్రతి షూ వాళ్ళు అదే విధంగా తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఆ ఇన్వెన్షన్ వెనక ఉన్న గొప్ప స్టోరీ. ఫ్రెండ్స్, మదర్స్ డేని ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేసుకుంటాడు, కానీ మీలో చాలా మందికి తెలిసే ఉంటది నార్త్ కొరియాలో మదర్స్ డే అనే కాన్సెప్టే ఉండదని. అంటే 2017 దాకా ఉండేది, కానీ తర్వాత నుంచి నార్త్ కొరియాలో ఈ మదర్స్ డేని బ్యాన్ చేసి పడేశారు. అయితే మన ఈ బుగ్గలకిమ్మో దీని వెనక ఉన్న మెయిన్ రీజన్ ఏమని చెప్పాడంటే, మదర్స్ డే రోజు ప్రతి ఒక్కడు కామెడీగా మన బుగ్గలకిమ్ముని కాకుండా వాళ్ళ మదర్స్ ని లవ్ చేస్తున్నారంట. మన కిమ్ము జిమ్ము గురించి అసలు ఆలోచించకుండా ప్రతి ఒక్కడు వాళ్ళ మదర్స్ కి గిఫ్ట్ ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారంట. అలా మన కిమ్ము 2017 దాకా చూశాడు. అతని దేశంలో ఉన్న అతని దేశం యొక్క జనాల బిహేవియర్ ఇతనికి అస్సలు నచ్చలేదు. సో మన కిమ్ము ఎలాగైనా వాళ్ళ దేశంలోని ప్రజలకి ఒక సరైన దోవ చూపిద్దాం అనుకున్నాడు. ఆ దోవలో వచ్చిన ఆలోచన ఈ మదర్స్ డే ని బ్యాన్ చేయడం. అయితే బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతుంటారు కదా, అప్పుడు ఏం చెప్పాడంటే, మా దేశంలో అబ్బాయిలు అమ్మాయిలు సపరేట్ కాదు, అందరినీ సమానంగా చూస్తాం, అందుకే మదర్స్ డే తీసేసాం అని చెప్పి మన బొగ్గల కిమ్ము చెప్పాడు. కానీ మన కిమ్ము జిమ్ము చెప్పింది నిజమే, నార్త్ కొరియాలో అంతా సమానంగా ఉంటుంది. నార్త్ కొరియాలో అబ్బాయిలంతా హ్యాపీగా బయటకు వచ్చి పని చేసుకోవచ్చు, అలాగే అమ్మాయిలంతా హ్యాపీగా ఇంట్లో మాత్రమే ఉండి పనులు చేసుకోవచ్చు. అలాగే అమ్మాయిలు బయటకు రాకూడదు, జాబులు చేయకూడదు అని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడతారనుకుంటున్నారా? అంత లేదు, మన కిమ్ము జిమ్ము చాలా మంచోడు. నార్త్ కొరియాలో అమ్మాయిలకు పని చేయాలని అనిపించింది అనుకోండి, అక్కడ కిప్పుం జో అని చెప్పి ఒక స్పెషల్ గా ఒక టీం ఉంటుంది. అందులో దాదాపు 2000 అమ్మాయిల్ని ఎప్పుడు సెలెక్ట్ చేసి ఒక స్పెషల్ టీమ్ ని పెడుతూ ఉంటారు. ఇందులో వీళ్ళ పని ఏంటంటే, నార్త్ కొరియాలో ఉన్న హై ర్యాంకింగ్ లీడర్స్ అందరికి వాళ్ళు ఏమడితే అది చేసి పెట్టడం, అంటే వాళ్ళకి నచ్చినట్టు ఏం చెప్పినా చేయాల్సిందే. ఈ విధంగా నార్త్ కొరియాలో అమ్మాయిలకి అబ్బాయిలకి అసలు తేడాలనేవే ఉండవు, అందరూ సమానమే అని చెప్పి మదర్స్ డే తీసేశాడు. అయితే మన బొగ్గల కిమ్ము మీద మీ యొక్క నిజమైన ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, వెయిట్, మేబీ ట్రేడింగ్ గురించి చెప్తున్నానేమో, కానీ వాళ్ళు మీకు ఫ్రీగా గూగుల్ స్టాక్స్ ఇవ్వబోతున్నాం. అవును, ఫ్రీ గూగుల్ స్టాక్స్, అది ఎవరు కాదు, ఇండు మనీ వాళ్ళు ఇవ్వబోతున్నారు. మనం రోజంతా అమెరికా ప్రొడక్ట్ అయిన గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటాం, అలాంటప్పుడు దాని స్టాక్స్ మన దగ్గర ఉండకూడదా? అలాగే మనం అమెరికా ప్రొడక్ట్స్ అయిన నెట్ఫ్లిక్స్ వాడతాము, అమెజాన్ లో కొంటాము, కానీ ఎందుకు ఓన్లీ ఇండియన్ స్టాక్స్ ఏ కొంటుంటాము? ఇండియన్ స్టాక్ లో అయితే ఒక స్టాక్స్ లో ఫుల్ షేర్ కొనాలి, అదే యుఎస్ మార్కెట్ అనుకోండి, ఒక షేర్ లో చిన్న చిన్న ఫ్రాక్షన్స్ కూడా కొనే అవకాశం కల్పిస్తుంది. మనం కానీ చూస్తే 2011 లో $1 వాల్యూ 45 రూపాయలు, కానీ ఇప్పుడు 74 రూపాయలు. అంటే మనం స్టాక్స్ లోనే కాదు రూపీ డెప్రిషియేషన్ లో కూడా బెనిఫిట్స్ పొందొచ్చు. మోస్ట్లీ అన్ని బ్యాంక్స్ ఇంకా బ్రోకర్స్ యూఎస్ స్టాక్స్ కొనడానికి మన దగ్గర ఫుల్ గా కమిషన్లు అవుతారు. అందుకే నేను యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇండ్ మనీ యాప్ ను వాడతాను. దీన్ని అంతా సూపర్ మనీ యాప్ అని పిలుస్తారు. చేయాల్సింది ఏం లేదు, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ముందుగా ఇండ్ మనీ యాప్ ను డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ యూఎస్ స్టాక్ అకౌంట్ ని సెటప్ చేసుకోండి. అండ్ ఇది కంప్లీట్ గా ఫ్రీ, ఇందులో స్టాక్స్ లో బయ్యింగ్ లో గానీ సెల్లింగ్ లో గానీ ఎటువంటి కమిషన్ ఉండదు, పేపర్ వర్క్ ఉండదు, అలాగే అకౌంట్ ఓపెనింగ్ లో గానీ మెయింటెన్స్ లో
లో గానీ ఎటువంటి కమిషన్ ఉండదు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేస్తే వీళ్ళు మనకి ఫ్రీగా గూగుల్ స్టాక్స్ ఇస్తారు. లేకపోతే ప్లే స్టోర్ నుంచి లేకపోతే యాప్ స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి మన ఛానల్ కోడ్ ALK గూగుల్ని యూస్ చేయగానే వెంటనే మీకు గూగుల్ షేర్స్ యాడ్ అయిపోతాయి. ఇందులో మనం 4500కు పైగా స్టాక్స్ ని చూస్ చేసుకోవచ్చు. ఏ స్టాక్ పర్ఫార్మెన్స్ అయినా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ స్టాక్ సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవడమే. ఇంకా ఇందాక చెప్పినట్టు యూఎస్ స్టాక్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ లో కొనుక్కోవచ్చు. అలాగే ఇందులో ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు కాబట్టి యంగ్ ఇన్వెస్టర్స్ కి కేవలం 10-20 వేలు పెట్టి యూఎస్ స్టాక్స్ కొనడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇంతకు మించి మంచి ఛాన్స్ నాకు తెలిసి మళ్ళీ మనకు రాదు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి మన యూఎస్ స్టాక్ జర్నీని స్టార్ట్ చేసేయండి. ఫ్రెండ్స్, మీలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండుంటారు. దానికోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, అయ్యి వదిలేసిన వాళ్ళు ఉంటారు. లేకపోతే సివిలో, మెకానికలో, ఈసీఓ ఏది చదివినా లాస్ట్ కి సాఫ్ట్వేర్ లోకి వచ్చేస్తా వాళ్ళకి తెలుసు. కాకపోతే కంప్యూటర్ వాడేటప్పుడు లేకపోతే ఏదైనా కోడ్ రాసేటప్పుడు అందులో ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని బగ్ అని పిలుస్తారు. అదే అంతా దాన్ని బగ్స్ వచ్చాయి అంటుంటారు. మామూలుగా ఈ యాప్ల్లో లేకపోతే ఏదైనా వెబ్సైట్ లో ఏం ఎర్రర్ వచ్చినా దాన్ని బగ్ అని పిలుస్తుంటాం. అయితే ఇంతకీ దాన్ని మనం బగ్ అని ఎందుకు పిలుస్తాం? మామూలుగా బగ్ అంటే ఏంటి, పురుగు? ఇలా ఎందుకని పిలుస్తామంటే ప్రపంచంలో అన్నిటికంటే ఫస్ట్ టైం వచ్చిన ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఒక బగ్ వల్లే, అంటే ఓ పురుగు వల్లే. ఓ బగ్గు అలా కంప్యూటర్ లోపలికి వెళ్ళిపోయింది. ఇది అలా పాక్కుంటూ పాక్కుంటూ లోపలికి వెళ్ళిపోయి అది లోపలికి వెళ్ళి దేని కోరికిందో ఏమో గానీ మొత్తం పాడైపోయి కోడ్ లో తప్పులు వచ్చేసాయి. అప్పటి నుంచి దీన్ని బగ్ అని పిలుచుకుంటూ వచ్చారంట. నేను చెప్పేది నమ్మకం లేకపోతే కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రజెంట్ కాలంలో బ్లాగులు చేయడం అంటే బాత్రూమ్కి వెళ్ళి వచ్చినంత సింపుల్ గా చేసేస్తున్నారు. చే వరస్ట్గా ఉంది కదా పోలిక. ఓకే, ఇంకేమైనా చెప్దాం. ప్రజెంట్ కాలంలో బ్లాగులు చేయడం అంటే టాయిలెట్కి వెళ్ళి వచ్చినంత సింపుల్ గా చేసేస్తున్నారు. చేతిలో మొబైల్ లేనోడు లేడు కాబట్టి హలో గైచ్ అని చెప్పనోడు కూడా లేకుండా పోతున్నారు. ఆ రేంజ్ లో ప్రతి ఒక్కడికి ఓ బ్లాగ్ ఛానల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్, మన బేర్ గర్ల్స్ బా మధ్య వాళ్ళ బంధువులు కలిసి అడవిలో కొంపటని ఓ బ్లాగ్ వీడియో చేద్దామని వచ్చారు. అలా అందరు కలిసి బ్లాగ్ తీయడం స్టార్ట్ చేశారు. హలో గైచ్, ఇవాళ మన అడవిలో కొంపటి బ్లాగ్ కి స్వాగతం. ఇవాళ మనం అడవిలో అట్టేసుకుని దాని లావు వేసుకొని తిందాం. హలో చెప్పండి రా. ఎలా నువ్వు అలా చెప్పవా? హలో ఎవరు? నా కుంపటి ఆజాము లాగెత్తా. పాపం అడవిలో కుంపటికి కావాల్సిన సామాన్లన్నీ పోయినట్టున్నాయి. చల్లేండి పాపం, ఏం చేస్తావు? రాళ్ళు కొట్టి నిప్పు పెట్టి బొవ్వ పెట్టుకుని తినాలి. ఇంకా ఎంతైనా బేరగల్స్ బామది ఆ మాత్రం చేయలేడా ఏంది? ఫ్రెండ్స్, మన చేతుల్లో ఉన్నది ఎంత విలువైందో మీకు తెలుసా? దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి మనం. అసలు దాంతో ఎన్ని గొప్ప గొప్ప పనులు చేయొచ్చో తెలుసా? అదేనండి మీ మొబైల్ ఫోన్. ఏంటి నమ్మట్లేదా? అయితే నాతో పాటు ఒక 50 ఏళ్ళు వెనక్కి రండి. ఈ అమెరికా వాడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పిలిస్తే చందమామ రాలేదని చెప్పి వాడే చందమామ మీదకి వెళ్ళిపోయాడు, గుర్తుందా? అదే చందమామ మీద ఫస్ట్ టైం అడుగు పెట్టాడుగా. వీళ్ళు ఇలా చందమామ మీదకి వెళ్ళడానికి అపోలో స్పేస్ క్రాఫ్ట్ ని ఉపయోగించారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ ని కంట్రోల్ చేయడానికి కంప్యూటర్ ఉపయోగించాలిగా. ఆ కంప్యూటర్ ఏదో కాదు, ఇదే మనం చూస్తున్న ఈ కంప్యూటరే. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ చెప్పాయి అనుకోండి, మీకు దిమ్మ తిరిగిపోద్ది. దీని ర్యామ్ ఎంతో తెలుసా? 32,768 bits, అలాగే 72 KB ROM. ప్రాసెసర్ చూసుకున్నామంటే 0.046 MHz. ఆ టైంలో కంప్యూటర్ ఇంత గొప్ప ఫీచర్స్ తో ఉండేది. అయితే దాన్ని ఇప్పుడు ఉన్నదంతా కంపేర్ చేద్దాం. ప్రస్తుతం ఇప్పుడున్న iPhone 6 మొబైల్ తో పోల్చామంటే ఈ iPhone 6 లో ఉన్న ఫీచర్స్ లో సగంలో సగం కూడా ఉండవు. అప్పుడు అపోలో వాడిన కంప్యూటర్ యొక్క పవర్, ఈ iPhone 6 యొక్క ప్రాసెసింగ్ పవర్ ఎంతో తెలుసా? 1.4 GHz. అంటే ఇందాక చెప్పిన అపోలో 11 కంప్యూటర్ తో పోలిస్తే 32,600 times ఎక్కువ. అలాగే నాసా సైంటిస్ట్లే చెప్పిన విషయం ఏంటో తెలుసా? ప్రస్తుతం మనం అంతా టైప్ సి ఛార్జింగ్ లో వాడుతున్నాం కదా, ఈ ఛార్జర్ తో పోలిస్తే అప్పట్లో ఈ కంప్యూటర్ కోసం వాడిన యుఎస్పి కంటే 563 రెట్లు ఇంకా ఫాస్టర్ గా ఉందంట మన టైప్ సి. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, అంత తక్కువ పవర్ ఉన్న కంప్యూటర్ తోనే వాళ్ళు చందమామ మీదకి వెళ్ళొచ్చారు. అంటే అప్పట్లో వాడిన కంప్యూటర్ కంటే మన చేతిలో 100 రెట్లు పవర్ ఉన్న ఒక వస్తువు మన చేతిలో ఉంది. ఇంకా దీన్ని మనం దేనికి వాడతామో మీకే తెలిసి ఉండాలి. ఫ్రెండ్స్, మనం గాని చూస్తే ప్రతి దేశంలో వాళ్ళకంటూ సొంత గుర్తింపుగా ఏదో ఒకటి ఉంటది. వాళ్ళ సొంత గుర్తింపు వాళ్ళ దేశంలో ఉండాలి అనుకోవడం మంచి విషయమే, కానీ వేరే దేశంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలన్నీ మా దేశంలో కూడా ఉండాలి అని అనుకుంటే అది చైనా దేశమే. మామూలుగా మనకు తెలుసు వీళ్ళు ఫోన్లు కార్లు ఏ వస్తువునైనా కాపీ చేసేసి వాళ్ళ సొంత ప్రొడక్ట్ అన్నట్టు అందరికి చూపించి అమ్మేస్తా ఉంటారు. కానీ వీళ్ళు ఇక్కడతో ఆగిపోరు. వాళ్ళ దేశం యొక్క వస్తువులే కాదు, వాళ్ళ దేశంలో ఉన్న ఈఫిల్ టవర్ మా దగ్గర ఉండాలి, ఆ చుట్టుపక్కల ఉండే ప్లేసులు కూడా మా దగ్గర ఉండాలి, ఆ బిల్డింగ్లన్నీ మా దగ్గర ఉండాలి, మొత్తం ప్యారిసే మా దగ్గర ఉండాలి అని కూడా ఆలోచిస్తుంటారు వీళ్ళు. మీకు ఈ ఈఫిల్ టవర్ కాదు, మొత్తం ప్యారిస్ అంతా మీకు చైనాలో కనిపిస్తుంది. ఆ ఈఫిల్ టవర్ చుట్టూ ఉండే విగ్రహాలు గానీ, ఇల్లులు గానీ, లాస్ట్ కి మోనాలిసా పటం గానీ, ఆ రోడ్లు, ఆ స్ట్రీట్లు, లాస్ట్ కి స్ట్రీట్ లైట్ లో ఉన్న ల్యాంపులను కూడా వీళ్ళు వదలవు. మొత్తం అన్నింటినీ నకిలీ చేసి పెట్టేశారు. వీళ్ళు పాపం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో దీన్ని స్టార్ట్ చేశారు, కానీ దీంట్లో పాపం ఎవరు ఉండటం లేదు. చాలా తక్కువ మంది, ఇంత పెద్ద సిటీలో కూడా కేవలం 2,000 మందే ఉంటారు. ఇప్పుడు జనాలు చైనాలో ఉన్నామంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళకి చైనాలో ఉండాలని ఉందని, లేదా ప్యారిస్ లో ఉండాలని ఉందనుకోండి, ప్యారిస్ కే పోతారు కదా, ఎక్కడికెందుకు? మా చైనాలో
పారిస్ ఉండాలి, లండన్ ఉండాలి, ఎందుకంత దొలా? ప్రస్తుతానికి ఈ ప్లేస్ లు అప్పుడప్పుడు అడపాదడప అప్పుడప్పుడే పెళ్లైన వాళ్ళు వచ్చి అక్కడ ఫోటోలు తీసుకోవడం తప్ప ఎందుకు పనికి రాట్లా. నెమ్మదిగా చైనాలో ఉన్న వాళ్ళంతా దీన్ని గోస్ట్ టౌన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అయితే చైనా ఇంత పెద్ద బొక్కను ఎలా పోడ్చాలా అనే ప్లానింగ్ లో ఉంది. దాని చుట్టుపక్కల కొంచెం కొత్తగా మెట్రోలు రైల్వేలు అన్ని తీసుకొచ్చి దీన్ని ఎక్స్పాండ్ చేసి కొంచెం ఎలాగైనా పాపులర్ చేద్దామని ప్రయత్నిస్తా ఉన్నారు. మీకు కావాలంటే చైనాకి వెళ్ళి చూడండి. ప్రస్తుతానికి ఇది చైనాలో తియానాంగ్జింగ్ చాంగ్జింగ్ లో ఉంది. ఫ్రెండ్స్, అప్పట్లో వీడియోలు తీయాలంటే కెమెరా ఉండాలి, కంటెంట్ ఉండాలి, బుర్రలో కొంచెం గుజ్జు ఉండాలి. ప్రస్తుతం అయితే కంటెంట్ అవసరం లేదు, తలకాయలో గుజ్జు అవసరం లేదు, అసలు తలకాయ అవసరం లేదు, చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఈ మన కపుల్స్ వీడియోస్ అయితే చూడలేక సత్తనం. అయితే ఇప్పుడు మనం చూస్తుంది అలాంటి ఇలాంటి వీడియో కాదు, బాహుబలి వీడియో. అంటే మన కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాహుబలి గురించి కాదు, ఈ మన బడ్జెట్ బాహుబలి గురించి. ఈడికి కూడా కండలు ఉన్నాయి కాకపోతే ఇంకా తిరగలేదు. బ్యాక్గ్రౌండ్ లో గ్రాఫిక్స్ కొంచెం లో బడ్జెట్ లో ఉంటాయి, ఫీల్ అవ్వమాకండి. ఇప్పుడు మన బాహుబలి ఎంట్రీ సీన్ స్లో మోషన్ లో. ప్రస్తుతానికైతే మన బడ్జెట్ బాహుబలి బక్క చిక్కిన దేవసేన ఆ పెద్ద నదిని దాటాలనుకుంటున్నారు. కానీ మన బక్క చిక్కిన దేవసేన అంత పెద్ద నదిని ఇప్పుడు దాటలేదు. అప్పుడు మన బక్క చిక్కిన బాబు తన దృఢమైన దేహ దౌర్బల్యాన్ని నదికి అడ్డంగా పెడతాడు. దీనికి మన బాహుబలికి పెద్ద తేడా ఏం లేదు, చిన్న తేడా. అక్కడంటే మన బాహుబలి దిట్టంగా ఉండి ఏదైనా మొయ్యగలడు, కానీ ఇక్కడ మన బాహుబలి జిమ్కెళ్ళి 2000 అవుతుంది. అయినా మన బడ్జెట్ బాబు తగ్గల, దాని మీద పడిపోయాడు. మన బక్క చిక్కిన దేవసేన ఒక్క అడుగు ఏసీ అయ్యగానే పాతాల లోకంలోకి వెళ్ళిపోయాడు. పాప మన ఈ దేవసానికి ముందే తెలుసు అనుకుంటా, ఈ డెట్టాగా అడిగేగానే నీళ్ళలో పడి పోతాడని అందుకే ముందే చెప్పులు ఇప్పే చేతిలో పట్టుకోండి. పాపం మన బడ్జెట్ బాబు నడుములు ఉన్నాయో లేదో కొంచెం బక్కబలి మీద జాలి చూపించాను, లైక్ కొట్టండి. అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నా నచ్చితే లైక్ కొట్టట్లా. ఇదే ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీద ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. ఇందులో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో అది కూడా కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. కానీ ఇండిమనీ యాప్ గురించి మర్చిపోకండి, యాప్ దాదాపు 2 మిలియన్ ఇండియన్స్ యూస్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి మీ యూ స్టాక్ అకౌంట్ ని సెట్ చేసుకోండి. కావాలంటే ప్లేస్టోర్ నుంచి లేకపోతే యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసి మన ఛానల్ కోడ్ ALK గూగుల్ అప్లై చేశారంటే వెంటనే మీకు ఫ్రీ గూగుల్ షేర్స్ వచ్చేస్తాయి.